Hello everyone, first of all thanks for clicking on this video and thanks for supporting me. ఈ రోజు మన ఛానల్ లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇన్ఫర్మేషన్ ఏందంటే మనలో చాలా మంది వాట్సాప్ లో అయితే ఇమేజెస్ అనేటివి సెండ్ చేసుకుంటా ఉంటాం. మనం నార్మల్ గా క్యాప్చర్ చేసిన ఇమేజ్ క్వాలిటీ 3MB 4MB 5MB ఉన్నప్పటికీ అదే ఇమేజ్ ని మనం వాట్సాప్ లో షేర్ చేసినప్పటికీ MB లో నుంచి KB లేకైతే చాలా తక్కువ KB లేకైతే కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. అప్పుడైతే మనం ఎవరికైతే ఇమేజ్ ని సెండ్ చేస్తామో వాళ్ళైతే కాస్త బ్లర్ గా అయితే ఫీల్ అవుతారు. అటువంటివి ఫీలింగ్స్ అనేవి లేకుండా ఒక మంచి ఇంప్రెషన్ ని ఎలా క్రియేట్ చేయాలని అయితే చెప్తాను. సో అందుకోసం అయితే ఎటువంటి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇమేజ్ నుంచి JPG లేకైతే కన్వర్ట్ చేస్తే చాలు. అందుకోసం ఎటువంటి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వితౌట్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు కానీ మన ఛానల్కి మొదటిసారి కానీ వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ పైన యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో వీడియోని అయితే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మన వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా వన్స్ మనం వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద అయితే చూడవచ్చు ఇక్కడ పిన్ సింబల్ అయితే ఉంటుంది కదా, ఆ పిన్ సింబల్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ పిన్ సింబల్ మనం ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డాక్యుమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేద్దాం. మనకు కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ ఏదైనా సెండ్ చేయాలంటే సెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇమేజ్ని మన డాక్యుమెంట్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలని అయితే చెప్తాను. ఇక్కడ మీకు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇలా 3 లైన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇమేజెస్ని అయితే మనం ఇమేజ్ నుంచి JPG లేకైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి వేరే ఇమేజ్ ఏదైనా కావాలంటే ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇమేజెస్లో పోయేసి అయితే. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫైల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎక్కడైనా ఫైల్స్లో పెట్టుకొని ఉంటే ఆ ఫోటోని అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మన కెమెరాలో ఉండేటివి అయితే మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు కెమెరాలో ఉన్న ఫోటోని అయితే. ఇలా వన్స్ మనం ఇక్కడైతే దీన్ని అయితే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్కి అయితే నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇలాగ మనం ఇమేజ్ నుంచి JPG లేకైతే ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసామంటే ఇలాగ ఇమేజ్ నుంచి JPG లేకైతే కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెండ్ అనేదాన్ని అయితే ఇద్దాం. ఇప్పుడైతే మీరు చూడొచ్చు మామూలు పిక్చర్ క్వాలిటీ అయితే 1.7 MB లేకైతే సెండ్ అయిపోవడం జరిగింది. అదే ఇమేజ్ని కానీ మనం నార్మల్గా ఇలాగ మనకి కెమెరాని అయితే క్లిక్ చేసి కానీ మనం పంపించినప్పటికీ కూడా 1MB నుంచి KB లేకైతే కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. అలా కన్వర్ట్ అయిపోయినప్పుడు మనం ఇమేజ్ సెండ్ చేసినప్పుడు మన ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా బ్లర్గా ఉంటుంది. ఇలా ఫైల్ టైప్లో కన్వర్ట్ చేసి పంపించామంటే ఆపోజిట్ పర్సన్ అయితే చాలా మంచిగా అయితే అనుకుంటారు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.